రామగుండం సింగరేణి ఏరియా ఉపరితల గనుల్లో పనిచేస్తున్న ఓబీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ బీజేపీ నాయకులు కార్మిక నేత కౌశిక్ హరి సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గోదావరిఖని సింగరేణి స్టేడియంలో కౌశిక హరితో ఓబీ కాంట్రాక్ట్ కార్మికులు సమావేశమయ్యారు. చాలీ చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామని యాజమాన్యానికి కంపెనీలకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్న యాజమాన్యంతో పాటు ఓబీ కాంట్రాక్టర్లు స్పందించాలని లేదంటే రానున్న రోజుల్లో సమ్మె తప్పదని కౌశిక హరి హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ పక్షాన కార్మికులకు అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యులు వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని కౌశిక హరి అన్నారు. సింగరేణి సంస్థ అంటే ఏదో ఒకటి కంపెనీ బోర్డులు కాదు, ఆఫీసులు కాదు, సింగరేణిలో పనిచేసేటువంటి కార్మికులు. అందున మన ఎంప్లాయీస్ పిల్లలు, ఈ ప్రాంత పిల్లలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వీళ్లకు నువ్వు సరియైన వేతనాలు పెంచడంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు విఫలమవుతా ఉన్నాయి. వారికి కూడా మాకంటే ముందు చాలాసార్లు వాళ్ళు వెళ్ళి కలవడం జరిగింది, ఏ విధమైన పరిష్కారం రాలేదు. కావున ఇప్పటికైనా కానీ ఈ ప్రాంత ఎమ్మెల్యే మరియు అక్కడ ఉన్నటువంటి మంత్రిని ప్రాంత ఎమ్మెల్యే గారికి మరియు జల్పీ చైర్మన్కి మేము విజ్ఞప్తి చేస్తాను, తప్పకుండా ఈ సమస్య మీద మీరు మాతో కలిసి రావాలని చెప్పి, మాకు ఈ సమస్యకు మీరు కార్మికులకు పరిష్కారం చూపాలని చెప్పి మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కంపెనీల ఓనర్లకు కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరు ఏదో ఈ ప్రాంతంలో వచ్చి ఎక్కడికెళ్ళి వచ్చి మేము ఈ దుమ్ముతోటి బతుకుతూ ఉన్నాం, ఈ ధూళితోటి బతుకుతూ ఉన్నాం, మాకున్నటువంటి ఉద్యోగాలను కూడా మీరు సగం కంటే ఎక్కువ ఉద్యోగాలు ప్రాంతేతరులను పెట్టుకొని పనిచేపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కాలుష్యం కానీ మా భూములు పోయిన ఇవన్నీ కూడా మేము అనుభవిస్తూ ఉంటే మాకు చాలీ చాలని జీతాలు ఇవ్వకుండా మీరు అంగబలం అర్ధబలంతో ఇక్కడ రాజ్యం వెళ్దామనుకుంటే ఏ చాలా రోజులు ఇది నడవది. ఈసారి తప్పకుండా మీకు మీ యొక్క సమస్యలు పరిష్కరించాలి. లేని ఎడల మీరు ఈ ప్రాంత ప్రజల, ఈ ప్రాంత చైతన్యాన్ని మీరు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మా గౌరవ వివేక్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కూడా వీరందరూ కూడా ఇక్కడికి ఈ సమస్య మీద స్పందిస్తారు. రాబోయే కాలంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ అండదండలన్నీ కూడా దీనికి ఉంటాయని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం.